अदे रोज लेटर अडेट तो मीकु उंटुंदी गांड मी फोन नंबर ले उन्ने पंपिस्तानु पंपिस्ते एम रासान अंटे अंदुलो इप्पुडे पंपिस्तानु एम रासान अंटे दयाकर राव नुवे चेप्पावु मा पेल्ली इष्टं लेदु नेनु कलवलेदु लक्ष्मी भारतिनि కానీ నువ్వేమో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంత భయంకరంగా ఇంత అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడావు అందువల్ల నాకు వడ్డాణం ఇవ్వకపోతే నీకు మంత్రి పదవి రాలేదని చెప్పావు నువ్వు మరి ఏ వడ్డాణం మరి ఏమన్నా వజ్రాల వడ్డాణం అడిగిందా చంద్రబాబు నాయుడు భార్య నిన్ను భువనేశ్వరి వజ్రాల వడ్డాణం అడిగితే ఇవ్వనందువల్ల నీకు మంత్రి పదవి ఇవ్వలేదా మరి మా గవర్నమెంట్లో రాలేదని చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలా వెన్నుపోటులో మొట్టమొదటి ఉండేటువంటి నీకు మరి వాళ్ళు ఇవ్వాలిగా మంత్రి పదవి అంటే నువ్వు అంత వేదవు కనుకనే నీకు వాళ్ళు ఇవ్వలేదు అందువల్ల ఇప్పుడైనా నేను అడుగుతున్నాను నువ్వు నీ బిడ్డల మీద నీ మనవల మీద ప్రమాణం చేసి చెప్పు ఎప్పుడైనా లక్ష్మీ పార్వతి నిన్నే కాదు ఈ పార్టీలో ఎవరినైనా సరే ఒక్క రూపాయి డబ్బు అడిగిందని కానీ ఒక నగ అడిగిందని కానీ ఏదైనా అడిగిందని కానీ ఇప్పుడే లోకేష్ నీకు కూడా చెప్తున్నా మీ నాన్నకు కూడా చెప్తున్నా మీ నాన్నల అవినీతి పరులు కోట్లాది సంపాదించిన వాళ్ళు కాదు ఎన్టీఆర్ అండ్ లక్ష్మీ పార్వతి అందువల్ల అడుగుతున్నాను అందువల్ల ఒక్కటి ఒక్క సాక్ష్యంతో మాకు ప్రూవ్ చేయండి తప్పనిసరిగా మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగానే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ లెటర్ కావాలంటే వాడు ఏబిఎన్ నాయుడుకి కూడా నేను పంపిస్తాను ఆమె దాన్ని ఖండించలేదు కదా అన్నాడు ఆ రోజే ఖండించానురా మూర్ఖుడా నేను మళ్ళీ చెప్తున్నా ఆ రోజు నీకెందుకు పంపలేదని నీకు పంపినా నువ్వు వెయ్యవు కనుక నేను పంపించలా కానీ అందరికీ పంపించాను తెలంగాణ గవర్నమెంట్ పంపించాను సీఎం గారిని చూడమని చెప్పి అలాగే మొత్తం ఛానల్స్ టీవీ నైన్ ఇక్కడ ఉన్నారు కదా టీవీ నైన్కి పంపించాను ఎన్టీవీకి పంపించాను నేను సాక్షికి పంపించాను అందరికి పంపించాను కొన్ని సోషల్ గ్రూప్స్ లో కూడా పెట్టాను అదే లెటరు అందువల్ల అదే రోజు పంపించాను పార్వతి లక్ష్మీ పార్వతి ఎప్పుడూ భయపడదు బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ వైఫ్ ఆమె అందువల్ల అతని ధైర్య సాహసాలు ఉన్న మనిషిని అతని నీతి నిజాయితీలు ఉన్న మనిషిని అతని విశ్వాసాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిని చివరి క్షణం వరకు నా భర్త నాతోనే గడిపాడు అది నాకు గర్వకారణం దుర్మార్గులు మీరు బలి తీసుకున్నారు తప్ప నేను ప్రాణాలు పోసుకున్నాను ఆయన రక్షించుకోవాలని చూశాను కానీ మీ కుట్రలకి కుతంత్రాలకి బలైపోయాను నా జీవితాన్ని అట్లాగే చేశారు ఒక అబద్ధాల పాలు చేశారు ఏం చేసినా నిలబడ్డాను అంటే నిజాయితీ వల్ల నిలబడ్డాను కనుక రాధాకృష్ణ నీ కప్పై నీ బెదిరింపులో లేకపోతే నీ పనికిమాలిన చెత్త పలుకులో వీటికి భయపడేది కాదు లక్ష్మీపార్వతి నీ జీవితాన్ని ఒక్కసారి నేను బయట పెట్టాను గుర్తుందా భయపడి తలుపులేసుకొని కూర్చున్నావు ఆ రోజు నీ భార్య పేరుతో నువ్వు చేసిన దురాగతాలు నువ్వు ఎట్లా అడ్డదారిలో సంపాదించింది ఎవరిని ఎట్లా పట్టుకొని నువ్వు కోట్లు కోట్లు సంపాదించావు నీ ఇంటిని ఎలా ఐఏఎస్లు ఐపీఎస్ ఆయన జీవితంలోకి వచ్చాను వచ్చిన తర్వాత నేను ఆయన ఆరోగ్యాన్ని తీసుకొచ్చాను అదేవిధంగా ఆయన తిరిగి మళ్ళీ ఆయన అధికారాన్ని తీసుకొచ్చాను ఎస్ నేను గర్వంగానే చెప్తున్నాను ఆ మాట నేను చెప్పడమే కాదు ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు ప్రజలకు తెలియ చెప్పండి ఇది ఎన్టీఆర్కు మాత్రమే జరిగిన అన్యాయం కాదు ఆమె అంటే లక్ష్మీ పార్వతి పట్ల వారు చేసిన అపచారం మాత్రమే కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక పెద్ద వెన్నుపోటు స్త్రీజాతికి కలిగించిన ఒక సిగ్గుచేటి చర్య ప్రజల పట్ల ద్రోహం దేశానికి అపకారం మానవ చరిత్రకే ఇది ఒక అపచారం చేశాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది నన్ను సమర్థించినటువంటి అంశాలు కూడా నేను ఇక్కడ చెప్తున్నాను అంటే చివరి లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ఎన్టీఆర్ గారికి లక్ష్మీపార్వతి పట్ల ఉండేటువంటి గౌరవం అభిమానం ఇంత కూడా తగ్గలేదని చెప్పడానికి ఆయన